వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ప్రజా పోరాట కార్యాచరణపై చర్చించేందుకు తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ నేడు రాజమహేంద్రవరంలో సమావేశం కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు మంజీరా హోటల్లో జరిగే సమావేశానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించనున్నారు సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొంటారు సమావేశ ఏర్పాట్లను తెలుగుదేశం నేత ఆదిరెడ్డి వాసు జనసేన నేత కందుల దుర్గేష్ పరిశీలించారు న్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రం పడుతున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు ఈ పార్టీ అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు వీటన్నింటి పట్ల విసిగి వేసారిపోయినటువంటి రాష్ట్ర ప్రజానీకం ఒక కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు నూతనమైనటువంటి రాజకీయ పరంపరని జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి సంయుక్తంగా ఇవ్వబోతున్నాయి అనేటువంటిదే ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఇందులో రాబోయే నూట యాభై రోజుల్లో మనం ప్రజల మధ్యకి ఎలా వెళ్ళాలి ప్రజలను ఎలా చైతన్యపరచాలి ఏ రకంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టాలనేటువంటి దాని మీద ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవటానికి తర్వాత ఎన్నికలు అవి అనేవి తర్వాత వస్తాయి తప్పితే ప్రస్తుతం మాత్రం ప్రజా పోరాటాలు ఏ రకంగా రూపకల్పన చేయాలనేటువంటి దాని మీదే ప్రధానంగా ఇది ఆలోచించడం జరుగుతుంది రాజకీయ ప్రయోజనాల కంటే కూడా స్వప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి చరిత్రాత్మకమైనటువంటి సమావేశం చరిత్రాత్మకమైనటువంటి రాజమండ్రి నగరంలో జరుగుతుంది అనేటువంటిది ఈ రోజున జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చొని రాష్ట్రంలోనే ప్రజా వ్యతిరేక విధానాలతోటి వెళ్తా ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజకీయ పోరాటాలు ఏ విధంగా చెయ్యాలి అలాగే క్షేత్రస్థాయిలోని ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల యొక్క కలయికతోటి ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నది దాని మీదే ప్రధానమైన చర్చ ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్లు సీట్లు గురించా లేకపోతే ఇతరతర అంశాలన్నది రోజున అప్రస్థానం ప్రధానంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఆ పరిరక్షణ కోసం మన ఇద్దరు ఒక కలయిక ఎందుకు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది ఏ విధంగా తీసుకెళ్ళాలి ప్రజలకి తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక దేనికోసం అన్నది తెలియచేయాలన్న దాని మీదే ప్రధానంగా ఈరోజు చర్చ ఉంటుంది తర్వాత తదుపరి ఈ యొక్క ఎలక్షన్ పరంగా ఆ అంశాలన్నది బాబు గారు తప్పకుండా నవంబర్లోనే మంచి డెసిషన్ వస్తుంది బయటికి వస్తారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు